वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनि ब्रतुकुतो अलसिना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु స్తోత్రం యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక మరి మీలో చాలా మంది కూడా దేవుని వాగ్దానాన్ని వింటూ మీరు కామెంట్ లో తెలియజేస్తున్నారు మీరు ఎంత బలపరచబడుతున్నారు దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు ఎలా ధైర్యపరచబడుతున్నారు దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ ఆ దినాన్ని మీరు ముందుకు వెళ్తున్న వాటన్నిటిని కూడా మీరు కామెంట్లో తెలియజేస్తున్నారు మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నమ్ముతున్న వారి జీవితంలో దేవుడు తన వాక్యాన్ని వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన మాటను ప్రభు నెరవేరుస్తాడు కనుక ఎంతమంది విశ్వసిస్తూ మీరు నమ్ముతూ కామెంట్లో పెడుతున్నారో అదే రీతిగా రిసీవ్ చేసుకుంటున్నారో నిజంగా నమ్మువానికి సమస్తము సాధ్యము మీరు నమ్మినట్లయితే ఆయనకు సమస్తము సాధ్యము కనుక మీరు నమ్ముతున్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు ఇదే కాలమున దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు 41వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం రోగం మీద రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక 41వ కీర్తన 3వ వచనంలో మనం చదువుకున్నాం రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు దేవునికి మహిమ కలుగును గాక అవునండి మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరిచే దేవుడు వ్యాధిలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న అనేకమైన వ్యాధులతో బలహీనుడుగా బలహీనురాలుగా ఒకవేళ మంచం మీద నీ ఉన్నా ఇదిగో నీ శరీరంలో ఆరోగ్యము లేకుండా ఇదిగో నీ గుండెలు వేదనతో బాధతో ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉంటే ఇదే కాలమున ప్రభు నీతోనే వాగ్దానం చేస్తూ ప్రభువు తన వాక్కులు నీ యొద్దకు పంపి నిన్ను బాగు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయనని తాకిన వారు ఆయనని ముట్టిన వారు ఆయన వస్త్రాన్ని ముట్టిన వారు ఆయన చేతులను ముట్టిన వారు ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన చూపులో ఆయన చేతిలో ఆయన మాటలో ఆయన వేసుకున్న వస్త్రములో స్వస్థత పొందిన వారు చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం నిజంగా ఇదే కాలమున ప్రిమెన్ దేవుని బిడ్డలారా చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి నువ్వు వ్యాధితో బలహీనుడిగా ఉండి ఉండొచ్చు అది మానసికమైన బలహీనత కానీ శరీరంలో వ్యాధితోనూ బాధపడుతూ ఉన్నా ఇదే కాలమున ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు నిజంగా కొన్నిసార్లు మీరు మెడిసిన్ వాడినా ఎంతగా మీరు ప్రయత్నించినా ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కొన్నిసార్లు హీలింగ్ అనేది కలగదు కానీ దేవునికి అసాధ్యమైనదంటూ లేదు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన పేరు యెహోవా రాఫా అయి ఉంటుంది అందుకే ఆయన ఉదయ కాలమున నీతో వాగ్దానం చేస్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి చాలా రోజుల నుంచి నువ్వు వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చు అనేకమైన రోగాలతో నీ శరీరము బలహీనపరచబడుతూ ఉండొచ్చు నువ్వు స్వస్థత నొందని వ్యక్తిగా ఉండొచ్చు సంతోషము అనుభవించకుండా నెమ్మది లేకుండా అనేక దినముల నుంచి నువ్వు వ్యాధితో బాధతో బాధపడుతూ ఉండొచ్చు అయితే ఇదే కాలమున దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా ఇదిగో రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు దేవునికి స్తోత్రం ఇదే కాలమున వ్యాధితో రోగిగా నీవు ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు
అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమనంటే రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మాత్రమే స్వస్థపరచగల దేవుడండి. ఆయన గాయములో స్వస్థత ఉన్నది, ఆయన రక్తములో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఉదయ కాలమున నువ్వు ఎక్కడి నుండి ఈ అనుదిన వాగ్దానాన్ని వింటున్నా విశ్వసించు, నమ్ము. చనిపోయిన వారిని సహితము దేవుడు లేపాడు. ఇదిగో ఎండిన ఎముకలలోనికి ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఈ ఉదయ కాలంలో నమ్ముతుండగా విశ్వసిస్తుండగా వైద్యుల దగ్గర తిరిగి తిరిగి నీకున్న ఆ ఒక దెబ్బంతా ఖర్చైనా నీ శరీరంలో ఆరోగ్యం లేకుండుంటే ఈ ఉదయ కాలమున దేవుడు నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు కలిగిన రోగము నుండి, నీకు కలిగిన వ్యాధి నుండి ప్రభు ఈ ఉదయ కాలమున నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఆయన వాక్కును పంపి ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు, ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. కనుక ఈ ఉదయ కాలమున ఇదిగో నువ్వు ఎక్కడి నుండి వింటున్నా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. దేవు నామాన్ని మైంపరచు. నీకు కలిగిన రోగములన్నిటిలో నుండి ఆయన విడిపించి నిన్ను బాగు చేయబోతున్నాడు. గనుక మీ కొరకు ఇదే కాలమున ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ఏకీభవించండి. ప్రభు నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, మీరు నన్ను స్వస్థపరుస్తారు. మీరు వైద్యుల కంటే పరమ వైద్యుడయ్యా. వైద్యులు నా చేయి విడిచిన నేను భయపడను, మీరు నా చేయి పట్టుకుంటారు, నన్ను బాగు చేస్తారని విశ్వాసముతో ప్రభు వైపు చూడండి. ఆయన స్వస్థత అస్తము ఇప్పుడే మిమ్మల్ని తాకి ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఈ సమయమును మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవ, మీకే స్తోత్రము నాయన. ఇదే కాలమున నాయన ఇదిగో రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుచున్నావు అని అయ్యా ఇదిగో కీర్తనలు 41:3 ప్రకారం మీరు మాట్లాడిన దేవ, అవునయ్యా ఈ లోకంలో వైద్యులు చేయి విడిచిన పరమ వైద్యుడు మీరు అయ్యా. మానసికమైన వ్యాధి కానీ అయ్యా శరీరంలో వ్యాధి కానీ రోగము కలిగి ఉంటే నీ బిడ్డలను ఇప్పుడే మీరు స్వస్థపరచండి. ఎంతమంది విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో వారి జీవితంలో వారిలో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ప్రతి విధమైన వ్యాధులు బలహీనతలన్నీ తొలగిపోవునుగాక నాయన. ఇప్పుడే మీరు బాగు చేయండి. ఎలాంటి వ్యాధి అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా అది యేసు నామములో తొలగిపోవునుగాక నాయన. అయ్యా మీరు వారిని స్వస్థపరిచి బాగు చేయబోతున్నందుకే స్తోత్రము. లేచి నడవబోతున్నారు, వారి శరీరం అంతా స్వస్థత నొందబోతుంది. అయ్యా మీకే వందనములు చెల్లిస్తూ యేసు నామంలో అయ్యా ఇదిగో అది ఏ వ్యాధి అయినా కడుపు సంబంధించిందైనా శరీరం అయ్యా ఇదిగో స్కిన్ ప్రాబ్లం అయినా అయ్యా కిడ్నీ హార్ట్ బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ ఏదైనా యేసు నామములోని బిడ్డలు హీల్ అవుదురుగాక నాయన. సంపూర్ణమైన స్వస్థతనిచ్చిన ఆయన మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మీ అందరినీ స్వస్థపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.